हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो नेनु किड्स की लहंगा एला कुट्टालो चूपिस्तानंडी इक नेनु फर्स्ट मेन फैब्रिक 2 मीटर्स तीसुकुन्नानु सेम लेंथ लो साटिन लाइनिंग इंका कॉटन लाइनिंग एंड इंका कैन कैन नेट यूज चेसी स्टिच चेस्तुन्नानंडी अदि एला चेयालो चूसेद्दामा मरि ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నానో దానికి అంచు వచ్చిందంటే బార్డరు నేను పైన ఉన్న చిన్న బార్డర్ కట్ చేసేస్తున్నాను సో ఇలా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్నాక ఇది ఏదైతే ఉందో అది మన వేస్ట్ బెల్ట్కి ఇంకా హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ బార్డర్ తీసేశాక 36 వచ్చిందండి హైటు నాకు యాక్చువల్గా 26 మాత్రమే కావాలి సో నేను ఒక ఫిల్ట్ వేసుకుంటాను బార్డర్ దగ్గర నుంచి నేను ఒక 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపు ఫిల్ట్ వేసేసుకుంటాను సో హైట్ తగ్గిపోతుంది అప్ 26 ఇంచెస్ వస్తుంది అలా వేయడం వల్ల పైకి కూడా కనిపించదు చాలా నీట్గా ఉంటుంది సో నేను ఇక్కడ బార్డర్ దగ్గర నుంచి 9 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను జరీ లైన్ ఉండడం వల్ల మార్కింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది సో ఏదైతే జరీ లైన్ ఉందో నేను దాన్ని ఫాలో అయిపోయాను సో అలా జరీ లైన్ ఏదైతే ఉందో నేను అలా మార్క్ చేసేసుకున్నానండి మార్క్ చేసుకున్నాక బార్డర్ని తీసుకెళ్ళి నీట్గా ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో లైన్ అక్కడ మనము స్టిచ్ వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను పిన్స్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి సరిపోయిందో లేదో సో టోటల్గా 27 ఇంచెస్ వచ్చింది సో 1 ఇంచ్ స్టిచ్చెస్కి వాటికి వెళ్ళిపోయినా సరే సరిపోతుంది చూసారు కదా 27 వచ్చేసింది సో ఇక నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి అలా స్టిచ్ వేసేస్తే చాలా నీట్గా ఉంటుంది ఎక్కడేం కనిపించదు ఇక్కడ కాటన్ లైనింగ్ ఏదైతే ఉందో ఎడ్జెస్ ఉంది కదండి ఎడ్జెస్ నేను స్టిచ్ వేసుకున్నాను ఈ కాటన్ లైనింగ్ అండ్ శాటిన్ లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంతే తీసుకున్నాను సో లాస్ట్ కింది నుంచి నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సో స్ట్రెయిట్గా లైనింగ్కి మొత్తానికి 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి 10 ఇంచెస్ ఏమో క్యాన్ క్యాన్ నెట్ హైట్లో తీసుకొని మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ క్యాన్ క్యాన్ పెట్టి ఆ స్టిచ్ వేసుకోవాలండి క్యాన్ క్యాన్ నెట్ కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ వేసుకో ఫ్రిల్స్ వేస్తూ స్టిచ్ చేసుకోవాలి సో ఇలా పిన్స్ పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది దీనిపైన శాటిన్ లైనింగ్ వస్తుంది శాటిన్ పైన మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూసారు కదా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మనకు కనిపించేది మెయిన్ ఫ్యాబ్రిక్ కిందేమో శాటిన్ ఉంటుంది శాటిన్ కింద కాటన్ లైనింగ్ ఏమో క్యాన్ క్యాన్ అటాచ్ అయ్యి ఉంటుంది సో ఈ 3కి నేను ఫస్ట్ జాయిన్ చేసేస్తాను జాయిన్ చేశాక నేను వాటికి అన్నిటికి ఫ్రిల్స్ వేస్తాను చూసారు కదా నేను ఫస్ట్ జాయిన్ చేసుకున్నాక ఇక్కడ నేను ఫ్రిల్స్ వేసేస్తున్నాను సో ఇక్కడ మొత్తం ఫ్రిల్స్ వేసుకున్నాక మనం వేస్ట్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలండి చూసుకొని దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవాలి
కొంచెము తక్కువ ఉంటే మాత్రం స్టిచ్చెస్ తీసుకొని మళ్ళీ కుట్టుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం పట్టి వేసేటప్పుడు అక్కడక్కడ మళ్ళీ చిన్న చిన్నగా చిన్న కుచ్చులు వేసిస్తే కనిపించదు. ఇక్కడ నేను బక్రం తీసుకున్నానండి, 1.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటాను. మనకి నడుము సైజ్ ఎంత కావాలో అంత పట్టి వేస్తాం కదా, సో ఆ పట్టికి నేను బక్రం యూజ్ చేసి దాని తర్వాత ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాను. సో వేస్ట్ సైజ్ ఎంత ఉందో అంత మనము ఈ బక్రము కట్ చేసుకోవాలండి. 1.5 ఇంచెస్తో నేను 26 ఇంచెస్ వేస్ట్ లెంత్కి కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవడమే. వచ్చింది కదా, సో దీన్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాను. సో ఏదైతే మనం ఫస్ట్ బార్డర్ తీసేసామో దానికి అలా స్టిచ్ చేసుకోవాలండి. పట్టిలాగా స్టిచ్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనము ఏదైతే లెహెంగాకి కుచ్చులు పెట్టి స్టిచ్ చేసామో దాన్ని జాయిన్ చేసుకోవడమే. సో మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఏదైతే కార్నర్స్ ఉందో ఒక 6 సెంటీమీటర్స్ కానీ 5 సెంటీమీటర్స్ కానీ ఓపెన్ ఉంచడానికి ఇక్కడ జిప్ కానీ ఉప్స్ కానీ వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఫస్ట్ నీట్గా నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసుకున్నాక నేను ఏదైతే మనం బెల్ట్ తయారు చేసుకున్నామో ఆ బెల్ట్ అటాచ్ చేసేయడమే. సో ఇలా 6 సెంటీమీటర్స్ కానీ 5 సెంటీమీటర్స్ కానీ నీట్గా కుట్టేసుకున్నాక నెక్స్ట్ రిమైనింగ్ క్లాత్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలండి. సో జాయిన్ చేసుకున్నాక ఇదైతే ఏదైతే బెల్ట్ తీసుకున్నామో ఫస్ట్ లోపల వైపు నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను. ఏదైతే నీట్గా మనం బెల్ట్ వేసుకొని ఒక సైడ్ కుట్టామో అది మాత్రం పైకి నీట్గా అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా లోపల వైపు మొత్తం స్టిచ్ చేసుకున్నాక పైన మాత్రం ఆల్రెడీ ఒక ఎడ్జ్ మనం నీట్గా కుట్టేసి పెట్టేసుకున్నాం కదా, అది పైకి వచ్చేటట్టుగా ఫ్రిల్స్ మొత్తం లోపలికి పెట్టేసుకొని అలా నీట్గా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్నాక లాస్ట్ ఏదైతే బెల్ట్ ఉందో దానికి మనం హుక్స్ వేసేసుకోవాలి. సో ఇదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.